నువ్వు నా ఇద్దరు బక్రాయిడ్ సార్, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇందాక అరటికాయలు బండి పెట్టింది నువ్వే కదా. అరటికాయలు బండి నానక్కడం అంటే నీకేమైనా పిలిచి అంటే వాణ్ణి తమ్ముడు అన్నమాట. రెండు ఎకరాలు దొంపతగా దొరికింది ఆ తమ్ముడు నొక్కిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తా. నన్ను నా తమ్ముడు కలపోయే దేవుడా. ఈ మనిషేడి బండేది తొక్కలమైంది. చాలా తిక్క మాటలు మాట్లాడకు. ఆడే షూటింగ్ లో టీ కప్పులు కడుగుతున్నాడు. ఈ అసగడు ఆడినెప్పుడు అట్టుకుంటాడు, నానెప్పుడు వీళ్ళు తీసుకెళ్తాను, నా మామ దగ్గరాలు ఎప్పుడు వస్తాయో. నా కర్మ ఏం నమ్ముకున్నాను? నీ తమ్ముడిని నేను చూసా, కలుస్తున్నా, మాట్లాడాను కూడా. చిన్న పొరపాటు నా తంటాలు పడతాను. 10,000 నాకు ఇచ్చే. 10,000 సంగతి పక్కన పెట్టాను. మీ తమ్ముడు భూమి మీద ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. ఓకే, కమాన్. షూటింగ్ పెట్టద్దని చెప్తున్నాను. నా మాట వింటలేదు, మళ్ళీ షూటింగ్ పెట్టావు, చంపేస్తాను. ఆపకపోతే ఏం చేస్తావు? ఏమే, నా సినిమాలో నటించమంటే నటించనన్నావు, ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావు? అడగడానికి ముద్దెవరురా, ఇది నా ఇష్టం. దీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఎక్స్ట్రా లెడ్ మనోజ్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అది నీకు చాలా ప్రమాదం. ఇది నీ గురించి ఆలోచించుకో అన్నా. ప్రమాదం ముందుకొస్తుంది, నువ్వు మాట్లాడినంత షూట్ చేస్తున్నారన్నా. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు. రై మనోజ్, నువ్వు మాట్లాడినంత సినిమాలో షూట్ అయిపోయిందా? కాసేపట్లో పోలీసులు వస్తారు, నీ ఎంత చూస్తారు, నీ అందరంతా చూస్తారు. ఒకటి పెట్టమన్నా కుక్క కరవదలే పోరా. మంచి పని చేశారు కెమెరామెన్ గారు. మీ అందరి సహకారం ఉంటే సినిమాని అనుకున్న దానికంటే ముందే పూర్తి చేసి రిలీజ్ చేస్తాను. చాలా సంతోషంగా సత్యం గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనకడుగు వేయకండి. బ్లడీ మనోజ్ గారు నిన్ను రాయబారానికి పంపాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడజాతికి మాయని మద్దతు కాదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏ, మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నారా? గ్లామర్ ప్రపంచంపై మనోజ్ విసిరిన వలలో పడ్డవాళ్ళే లేని ఒకదాన్ని సినిమా పిచ్చిగా వచ్చిన నన్ను మాయ మాటలు చెప్పి లొంగు తీసుకుని వ్యాఖ్యలు చేస్తున్నాడు. నువ్వు చెప్పే స్టోరీని విని మోసపోవడానికి మళ్ళీ ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరు. నిజం సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నాలో తెగింపు వచ్చింది. గ్లామర్ పేరుతో ఆ మనోజ్ ఏ ఆడపిల్లల జీవితాలతోనూ ఆడుకోకుండా చేస్తాను. నేను అందుకోసం సమిధిగా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను నమ్మండి సార్. అక్కడ ఏం జరిగిందంటే? ఏంటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీ నయ్యాయా? పేపర్ లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటి నూతన నటీ నటులకి అవకాశము. నీకీ ఆల్బమ్ తో మాకి ఆఫీసు తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే లేకిన్ కోయి లడ్కి నయ్యాయా? రామ్ అకేలే బైకే క్యా కరే. తొందర పడకు సెట్టి వస్తారు. హాయ్ ఎవరీ, ఐ మోనా, మోనా డిసోజా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు బాగా జోక్ చేస్తుంటారే.
చేసుకోవచ్చు రాయ్. దీనితో మనం ఏమీ మాట్లాడగలం? ప్రతిదానికి నేను రెడీ, మీరు రెడీ అంటోంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, మీ గురించి చెప్పు. 36, 24, 36 డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ క్లబ్లకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా? హాయ్, ఐ యామ్ మోనికా ఫ్రమ్ బెంగళూరు. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చూసి వచ్చాను. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ ఇచ్చి చూడండి ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మోనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చిన మంచి చేతులు కలిపితే నీకు ఫ్యూచర్ మంచిగుంటది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేమంటారు